మీ పేరండి? సర్వయ్య. మరి ఈసారి ఏపీలో గెలిచే పార్టీ ఏదంటే చర్చలు నడుస్తున్నాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? ఏసారి పార్టీ వస్తే బాగుంటుందని. మరి సీనియర్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలన బాగానే ఉందని కొన్ని వార్తలు ఉన్నాయి కదా, మరి ఆయనకు ఎవరు అవకాశం? ఆయన పరిపాలన కొంచెం బాగలేదని అంటున్నారు. అయితే మరి ఇంకో ఆయన ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు వచ్చు కదా కొత్త వారు? లేదు, ఆయన రాడు అసలు. మరి వైసీపీ ఎంచుకోవడానికి కారణం ఏంటి, ప్రధాన కారణం? వాళ్ళ నాన్న చేసిన పనులు బాగుండే. అంటే నాన్న చూసే వస్తారా? వాళ్ళ నాన్న చూసే, వాళ్ళ నాన్న చూసే. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు కదా మీడియా ముఖంగా, మేము ఏపీలో కూడా పోటీ చేస్తామని. నిజంగానే ఇక్కడ ఏపీలో పోటీ చేస్తాడు? బెదరేస్తున్నాడు, బెదరేస్తున్నాడు. ఇక్కడ మేము ఆంధ్రాలో కాడ చంద్రబాబు వచ్చి ఇక్కడ చేస్తున్నాడు, మేము ఇక్కడ అక్కడికి వెళ్ళి చూస్తామని అంటున్నాడు. మరి పోటీ చేస్తారా వారు అన్నట్టు? నిజంగానే ఇక్కడ లేదు ఇక్కడ అసలు వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి. అంటే అసలు సీట్లే దొరకవా లేకపోతే కొన్ని అవకాశాలు ఉన్నాయంటారా? సీట్ పోటీ చేసినా ఇక్కడ ఎయిరు వాళ్ళకి ఓట్లు ఎయిరు తెలంగాణ వాళ్ళు. వెనకాల ఎవరో సపోర్ట్ ఉంది అందుకే ఆయన కెమెరా ముందే మాట్లాడారు అంతలా అంటున్నారు. కెమెరా ముందు మామూలుగా ఎవరు ఇష్టం మాట్లాడతారు, మాట్లాడకుండా ఉంటారు కదా, మాట్లాడతారు. ఏది ఇప్పుడు సాధ్యం అది మాట్లాడతాం, అది సాధ్యం ఇక్కడ లేదు, ఇంక రాదు ఇక్కడ. అసలు కేసీఆర్ వచ్చినా ఇక్కడ గెలవడం అంటున్నారు పోటీ చేసిన. మీ పేరండి? నా పేరు రంగారావు అండి, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ని. ఓకే సార్, ఈసారి ఏపీలో గెలిచేది టీడీపీ అని కొందరు, లేదు వైసీపీ రావాలని అంటున్నారు, జనసేన కూడా అవకాశం ఇద్దాం అంటున్నారు, మరి వచ్చే పార్టీ ఏదంటారు? టీడీపీకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అందరూ ఎగురుకుంటే నేను పార్టీ పెడితే ఎలా ఉంటుంది? అది కాదు, మనుషులు చూస్తారు కదా వాడు కెపాసిటీ అన్నీ చూస్తారు, వాడు చేస్తాడు లేదా, మాస్గా చేసి ఏదో చేస్తే ఏమి చేయలేరు. ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ అయితే చూస్తారు అది అంతేగాని వేరేది సినిమా డైలాగులు తర్వాత ఆడు వీడు ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు మాట్లాడే విధానంగా మాట్లాడలేదు వాళ్ళు. ఏదో ప్రజల్ని రెచ్చగొట్టేట్టుగా మా ఓట్లు క్యాష్ చేసుకోవాలి, వాడు అధికారం రావాలని చూస్తున్నారు, కానీ ఎవడు ప్రోగ్రెస్ చేస్తాడు ఎవడు ఇది అనేది చేయట్లేదు ఎవరును. మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటారా జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ? లేదు లేదు. సార్ కేటీఆర్ గారు నిన్న మీడియా ముఖంగా ఒక మాట అన్నారు కదా ఏపీలో కూడా పోటీ చేస్తామని. చేయండి, వాడు ఒక ఆంధ్ర వాళ్ళని ఎలా తిట్టారో ఏమిటో ఎవడు మర్చిపోలేడు, వాడు బాబు ఎలా తిట్టాడో కూడా తెలుసు. వాడు చీఫ్ మినిస్టర్గా పనికిరాడు, అటువంటి వాడిని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్గా పెట్టేసి ప్రజల్లో రెచ్చగొట్టే విధానంగా చేసుకొచ్చి టీఆర్ఎస్ వచ్చింది, కానీ యాక్చువల్గా రాలేదు అది. సరే వీళ్ళ వెనకాల వేరే సపోర్ట్ ఎవరిదో ఉంది, లేకపోతే ఆయన కెమెరా ముందు అందు మాటలు ఎలా మాట్లాడతారు కేటీఆర్ గారు అంటున్నారు, నిజమే అంటారు? ఇక్కడ సపోర్ట్ ఉందా ఏపీలో? ఎవరికి సపోర్ట్ ఉందండి, అందరూ తిడితే వాడు ఇష్టం వచ్చినట్టు లేమ్యాన్గా తిట్టినప్పుడు వాడు కామెంట్ సెంటర్ వాడు ఎవడు వాడికి సపోర్ట్ చేయడు. ఒక చదువుకున్న వాళ్ళు ఒక ఇది చేసిన వాళ్ళ మాత్రం వాడికి ఓటు వేయడు. వాడు ఏమిటి, వాడు ఎంత చదివినా కానీ వాడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే ఎవడండి, ఎవడు వింటాడు? ఏపీలో టీఆర్ఎస్కి కనీసం సీట్లు రావంటారా, కానీ కొన్ని వచ్చారు. టీఆర్ఎస్ అక్కడ ఉందండి, టీఆర్ఎస్లో సీట్లు రావడానికి టీఆర్ఎస్ అన్నవాడు ఎవడున్నాడు ఇక్కడ? టీఆర్ఎస్ అంటే ఏమిటి, వాడు మన తిట్టి ఎలాగొట్టినోడిని వాడికి ఓటేస్తారు, ఎవడైనాను ఎవడో ఏడు, బుద్ధి ఉండేవాడు ఎవడో ఏడు. అది నా పేరు ప్రసాద్, శివరామకృష్ణ ప్రసాద్. కేటీఆర్ గారు ఏపీలో కూడా పోటీ అంటున్నారు, ఆయన బాగుందా సాధం ఏం చేయడు చెప్పానండి, ఆయన ఏం చేయలేడు, ఇక్కడ ఒక ఓటు కూడా పడదు. తర్వాత మెయిన్ నేను ఒకటే అడుగుతానండి, ఆయన ఏమన్నాడు ఎలక్షన్స్ ముందు, ఇక్కడ నేను మా పార్టీ గెలిస్తే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ఎవరన్నా అడిగారా ఎందుకు చేయలేదని? నేను అది ఒకటే అడుగుతున్నాను, ఇంకేం అడగను. అంటే మరి ఎప్పుడు అక్కడున్న ప్రజలు ఎవరైనా అడిగారా గెలవతి ఏమంటే మీరు ఈ విధంగా అన్నారో, మీరు ఎందుకు చేయలేదని ఒక్కడని అడిగారా? ఈయన కూడా చేశాడు పోనీ చేయలేదు, దమ్ము లేదు వాడికి, వీడికి ఏమో ఇది లేదు. ఏపీలో ఈసారి ఏ గవర్నమెంట్ చూడబోతున్నాం? ఏపీలో మా ఉన్నాడుగా మా బాబు, ఈయనే వైసీపీ రావచ్చు అంటున్నారు, నిజమేనా? పవన్ కళ్యాణ్ అవకాశం ఉంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ నాలుగు ఓట్లు పడితే పడితే ఏమో అంతే. అయితే అన్ని విధాలు ముఖ్యమంత్రికి ఎవరిని చూస్తే బాగుంటుంది మనకు? మాకు బాబే కావాలి. మీ పేరు సార్? నా పేరు రామారావు అండి, నేను రిటైర్డ్ ఎంప్లాయీని స్టేట్ గవర్నమెంట్లో. ఏపీలో ఈసారి గెలిచే పార్టీ ఏదంటూ చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి, అన్ని విధాలుగా ఏ పార్టీ వస్తే అధికారంలోకి బాగుంటుంది అంటారు? మా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇవాళ వరకు స్టేట్కి డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరుగుతుందని మేము భావిస్తున్నాము, మళ్ళీ ఇంకొక టర్మ్ ఆయనే ఇస్తే మా స్టేట్ బాగుంటుంది అనేది భావం మాకుంది బాగా. కొంత అంటున్నారు లేదు కొత్త వారికి అయినా జగన్ గారికి అవకాశం ఇచ్చి చూద్దాం అంటున్నారు,
పవన్ కళ్యాణ్ గారు ఇవ్వచ్చు జగన్కి అవకాశం ఇస్తాక ఈ దీని గురించి ఇంతవరకు అంటే స్టేట్లో ఈ రకంగా చేద్దాం ఈ రకంగా చేద్దామని కానీ ప్రతిపక్ష లీడర్గా కానీ ఆయన ఏనాడు కూడా అంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడింది లేదు ఊరికే బయటకు వచ్చి నేను హోదా అడుగుతున్నాను అంటున్నాడు బీజేపీతో వాళ్ళు ఆలోచించి పడ్డాడు కాబట్టి ఆయన ఇక్కడ పనికిరావడం అనేది మేము అనుకుంటాం. అన్ని విధాలు మనం చూడబోయే గవర్నమెంట్ అయితే అన్ని విధాలు చూడబోయే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వమే కావాలండి ఇక్కడ మాత్రం ఈ స్టేట్కి. సార్ కేటీఆర్ గారు మీడియా ముఖంగా ఒక మాట అన్నారు కదన్న ఏపీలో పోటీ చేస్తాను మేము టీఆర్ఎస్ పరిపాలన చూపిస్తాం అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏపీ కోసం తప్పలేదు చంద్రబాబు నాయుడు ఆడికి వచ్చాడు కాబట్టి మీరు వస్తున్నా తప్పలేదు నీకు అసలు రెస్పాన్స్ ఎలా ఉంటుంది నువ్వే చూసుకోవచ్చు తెలుస్తుంది కదా నీకు ఏం పోటీ చేసేదైనా ఇక్కడ పోటీ చేస్తాకే అసలు అవకాశం లేదు ఆ అవకాశం లేని కూడా రాదు కూడా రాదు ఆయనకి ఇక్కడ. ఆయన వెనకాల సపోర్ట్ ఉంది అంటున్నారు నిజమేనా? ఇంకా అందుకే ఉంది బీజేపీ ఉంది అందుకనే ఇవ్వడం లేడు ఇండైరెక్ట్గా. ఇక్కడ కూడా చాలా వరకు సీట్లు రావచ్చు మిగతా పార్టీల పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఇక్కడ ఏది టీఆర్ఎస్ కండి మాకు తెలిసి ఇక్కడ టీఆర్ఎస్ వస్తుందని మేము అనుకోవట్లేదండి. చాయిస్ లేదండి. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు దాస్ అండి పద్మదాస్. పద్మదాస్ గారు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేసి చర్చలు జరుగుతున్నాయి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు ఏపీలో? ఏపీలో డెఫినెట్గా టీడీపీ సపోర్ట్ మాది. మరి వైసీపీ జనసేన కూడా దానికి దీటైన పోటీ అంటున్నారు. పోటీ ఏం లేదండి అనుకోవటమే కానీ మరి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఈసారి ఎవరికి అంటారు? ఎక్కువ అర్హత చంద్రబాబు నాయుడు మాత్రమే ఉన్నారు. కేటీఆర్ గారు కెమెరా ముందు నిన్న బహిరంగ సభలో ఒక మాట అన్నారు మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం ఏపీలో కూడా అని. ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా నిజంగా ఏపీలో? ఇప్పుడు ఇది తెలుగుదేశం అండి అంటే తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ పోటీ చేయొచ్చు. వాళ్ళది తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పేరు పెట్టుకుని ఆంధ్రాలో చేస్తారని నేను అనుకోవట్లేదు. వచ్చినా కానీ ఒక సీట్ కూడా రాదు. కొంతమంది అంటున్నారు ఏమో సపోర్ట్ ఇచ్చినా ఇవ్వచ్చు వాళ్ళ వెనకాల బలమే ఉన్నట్టు ఉంది అని అంటున్నారు. ఇచ్చినా కానీ వాళ్ళు డైరెక్ట్గా మాత్రం చేయలేరు వచ్చినా చేసినారు రారు రారు. కనీసం ఇక్కడ సీట్లు కూడా రావంటారా? ఒక సీట్ కూడా రాదు. ఇక్కడ ప్రజలు ఆదరిస్తారంటారా లేదంటారా? ఆదరించరు. మీ పేరు సార్? నా పేరు గోపాల్ అండి. సార్ ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ చూస్తామో అని ఆలోచిస్తున్నారు టీడీపీ అంటారా వైసీపీ అంటారా జనసేన అంటారా? టీడీపీనే ఎందులో సందేహం లేదు. మరి వైసీపీ జనసేన కూడా పోటీ ఉంది ధీటుగా అంటున్నారుగా టీడీపీ? పోటీ ఉండొచ్చండి వాళ్ళు ఉద్రేకాన్ని రెచ్చగొడుతున్నారు అంతవరకే ఓట్లు పడవు. వైసీపీ జనసేన ఏకమవబోతోంది ఖచ్చితంగా టీడీపీకి ఏకమైనా ఏమైనా కొద్ది ఒక మాదిరి ఆలోచించే వాళ్ళు ఫ్యూచర్ ఏమిటి అనేటువంటిది ఆలోచించేవాళ్ళు తప్పనిసరిగా టీడీపీకి వేస్తారండి. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు కదా ఏపీలో కూడా పోటీ చేస్తామని మరి నిజంగానే ఆయన పోటీ చేస్తారు ఇక్కడ ఆయన ఇక్కడ ఆదరిస్తారంటారా టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉంటుందా ఇక్కడ? ఆయన వస్తే ఆయన మీటింగ్ అంతవరకు ఇంకేముండదు అక్కడ ఎవరు ఓట్లేడు. అంటే కొందరు అన్నారు ఆయన సభలు పెట్టినా కూడా కొందరు ఎవరు రారని ఇంకో వైపు ఏమో ఆయనకి సపోర్ట్ ఉన్నట్టుంది అందుకే పోటీ ఆయన మాట వచ్చింది అంటున్నారు. ఆయన సపోర్ట్ అనుకోవటమే కానీ ఏదో జగన్ని పవన్ని చూసి నాకేదో సపోర్ట్ ఉందని ఊగుతున్నాడు కానీ అసలు వాళ్ళిద్దరికే ఇక్కడ గతులు లేవు ఇంకా అక్కడ ఏంటండి సీట్లలో అయినా కొన్ని రావచ్చు టీఆర్ఎస్ అంటున్నారు ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్కి వస్తుందా? అదేనండి చెప్పేది ప్రజలు మూర్ఖులైనప్పుడు ఏమైనా అంటుంటారండి. అయితే అవకాశం లేదంటారండి ప్రశ్నే లేదు. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈసారి ఏపీలో గెలిచే పార్టీ ఏదా అంటూ చర్చల మీద చర్చలు ఏ పార్టీ అయితే బాగుంటుంది అంటారు అన్ని విధాలు? నా ఉద్దేశంలో ప్రభుత్వం పైన పెద్దగా వ్యతిరేకత అయితే లేదు అయినా జగన్ పవన్ కలిస్తే కొద్దిగా ఎఫెక్ట్ అయ్యొచ్చేమోనని నేను అభిప్రాయపడుతున్నాను. అవకాశాలు ఉన్నాయంటారా ఇద్దరు కలిసేది? కలిసే అవకాశాలు అయితే ఇప్పటికైతే లేవు. కొందరు అంటున్నారు కర్ణాటక మాదిరి ఇక్కడ కూడా హంగ్ ఏర్పడవచ్చు అని నిజంగానే హంగ్ ఏర్పడే అవకాశం ఉందా? ఏర్పడితే ముఖ్యమంత్రికి ఎవరు వస్తారు? హంగ్ అయితే ఏర్పడే పరిస్థితి లేదు లేదు క్లియర్గా స్పష్టమైన మెజారిటీ వస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎవరికైతే స్పష్టమైన మెజారిటీ వస్తుంది ముఖ్యమంత్రి ఎవరు చూడబోతున్నారు? యాజ్ ఆన్ టుడే తెలుగుదేశానికే మెజారిటీ ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. సార్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏపీలో కూడా పోటీ అని చెప్తున్నారు మీరేమంటారు? అది హాస్యాస్పదం. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడానికే ఉపయోగపడుతుంది అపదం తప్ప ఇక్కడ వాళ్ళకి ఏజెంట్లు కూడా దొరకరు లేరు. మరి వాళ్ళ వెనకాల ఖచ్చితంగా సపోర్ట్ ఉంది ఆయన కెమెరా ముందే అలాగ మాట్లాడడం అది ఊహించాల్సిందే అంటున్నారు. వాళ్ళ వెనక సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ప్రజలు అసలు కల్లో కూడా ఊహించరు ఎట్టి పరిస్థితుల్లో. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కాబట్టి కొంత ఆలోచిస్తున్నారు తప్ప లేదు అసలు లేదు ఇటువంటి పరిస్థితులు లేదు. మీ పేరండి? బాల. మేడం గారు ఈసారి ఏపీలో గెలిచే పార్టీ ఏదంటూ చర్చలు నడుస్తున్నాయి ఏ పార్టీని మనం చూస్తే అన్ని విధాలుగా బాగుంటుంది భావితర భవిష్యత్తుకైనా? చంద్రబాబు పార్టీ బాగుంటుంది మాకైతే తెలుగుదేశం బాగుంటుంది నాకు ఖచ్చితంగా. వైసీపీ టీడీపీ కూడా
వస్తుంది కూడా, ఖచ్చితంగా వస్తుంది కూడా. మరి గట్టి పోటీ అంటున్నారు వైసీపీ జనసేన టీడీపీకి ఎన్నుండదు, ఏడ్కేసే వాళ్ళు అడ్కేస్తారు. కొంతమంది అంటున్నారు వైసీపీకి జనసేన సపోర్ట్ ఇవ్వబోతుంది, ఒకటవుతారు, చంద్రబాబు వస్తాడు, చంద్రబాబే వస్తాడు. కేటీఆర్ గారు ఏపీలో కూడా పోటీ అంటున్నారు అంటున్నారు, చూద్దాం ఏమవుతుందో. అంటే ఒకసారి చూద్దాం అంటున్నారు, ఇక్కడ అవకాశం ఇచ్చే ఉన్నారా లేకపోతే అసలు ఎవరో లేరు అనుకుంటున్నాను నేను అయితే, లేరు అనుకుంటున్నాను. వెనకాల పెద్ద సపోర్టే ఉంది ఖచ్చితంగా, వస్తాము ఏళ్ళు పెడతామని చూస్తున్నారు. మరి సీట్లు కూడా వస్తాయి అంటారా, ఎంతలో వస్తాయి ఒకళ్ళు సీట్లు వచ్చి? అది అయితే నాకు తెలియదు సరిగ్గా. మీ పేరు మేడం? తోట లక్ష్మి గారు. లక్ష్మి గారు, ఈసారి ఏపీలో ఏ పార్టీ వస్తే మన అందరికీ బాగుంటుంది అంటారు? అంటే ఏ పార్టీ అనేది కాదు, ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కదా. ప్రజలందరూ ఆలోచన చేసి ఏది రావాలి, ఏదైతే బాగుంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారు, చాలా వరకు మంచి పనులు చేశారు, మంచి కార్యక్రమాలు చేశారు, లేదనేది లేదు. అప్పుడు కూడా ప్రజల నిర్ణయం మీద అయింది కదా, ఇప్పుడైనా ప్రజల నిర్ణయం అది ఎలా అనేది. ఇప్పటికి 5 ఇయర్స్లో వాళ్ళు ఏం ఆలోచన చేశారో, ఏది బాగుందనుకున్నారో, మళ్ళీ మనకు ఎవరు కావాలనుకుంటారో, దాన్ని బట్టి ప్రజల నిర్ణయం మీద తీర్పు అంటున్నారు. మరి మన మటుకు కొన్నైనా ఒపీనియన్ ఉంటుంది కదా, ఈసారి ఈ పార్టీని అధికారంలో చూస్తే బాగుంటుంది. అయితే ఇది అంత కొంచెం చందరవందరగా ఉందిగా, ఒక్క రెండు సైడ్లు డిసైడ్ చేయకోకుండా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది అని మనం చెప్పలేం. లాస్ట్ నిర్ణయం వరకు ఇదని చెప్పలేం. స్కోప్స్ ఉంటే అనేది లోపల ఉంటుంది, బయటికి రాదు. కేటీఆర్ గారు అదే మంత్రి కేటీఆర్ గారు ఒక మాట అంటున్నారు, ఏపీలో కూడా పోటీ చేస్తాం, టీఆర్ఎస్ పరిపాలన చూపిస్తాం అంటున్నారు. అమ్మా అది వాళ్ళ నిర్ణయం, అది వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా వాళ్ళ ఇష్టం. ఆదరిస్తారంటారు ఆ పార్టీ ఏముంటారు కదా, ఇప్పుడు మీరు ఇష్టపడేవాళ్ళు ఉంటారు, నేను ఇష్టపడేవాళ్ళు ఉంటారు, ఆవిడ ఇష్టపడేవాళ్ళు ఉంటారు, ఎవరు ఇష్టపడేవాళ్ళు వాళ్ళ నిర్ణయం ప్రకారం వేసుకుంటారు. మరి అసలు ఏపీకి వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ, తెలుగు అని తిడుతూ ఉన్నారు, ఏపీ కూడా నువ్వు అనేసి తిట్టిన అతన్ని ఎలా పిలిపిస్తాము? ఆయన కొన్ని కనుక తెలంగాణ ఇది ఏపీని డివైడ్ చేసిన ఆటల్లో కొన్ని ఉద్యోగస్తులు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, వాళ్ళలో అభిప్రాయాలు లేవు. ఎందుకంటే ఇలా చేసిన వీళ్ళు ఉద్యోగస్తుల్ని విడనాడకూడదు కదా, అప్పుడు ఆయన ఉద్యోగస్తులను విడనాడాడు. అది ఉన్నది వాళ్ళల్లో కొంచెం కొంతమందిలో. అదే ఇప్పుడు మీడియా ముందే కేటీఆర్ గారు చెప్పారంటే వాళ్ళ వెనకాల ఇక్కడ ఏపీలో ఏదో బలమే ఉంది, సపోర్ట్ లేకుండా ఆంధ్రా అంటున్నారు. అదే ప్రతి ఒక్కళ్ళకి బలం లేదనుకోకూడదు, అందరికీ ఉంటుంది. జనసేనకు ఉంటుంది, దీనికి ఉంటుంది, దానికి ఉంటుంది, అన్ని పార్టీలకి ఉంటుంది. కాత అంతర్గతంగా జరుగుతుంది, అది పైకి ఏం రావట్లా. లాస్ట్ మూమెంట్ వరకు రాజు చెప్పలేము. మరి ఒకవేళ టీఆర్ఎస్ పోటీ చేస్తే ఇక్కడ ప్రజల ఆదరణ ఉంటుందా? ఉండదా? కొంతవరకు పడవచ్చు అమ్మా, అసలు లేదనకూడదు, కొంతవరకు ఉండుంటారు. ఎందుకంటే అటు నుండి ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అటు నుండి మన తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వాళ్ళు బలంత మంది ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా మంచి అభిప్రాయం కలగచ్చు, వేయచ్చు. కొంతవరకు లేకోకుండా ఉండదు, పడుతుంది, కొంత పర్సంటేజ్ వరకు పడవచ్చు. ఆయన ఇటు వచ్చినా కూడా అటు వాళ్ళు ఇటు వాళ్ళ అభిప్రాయాలను బట్టి వేయచ్చు, ఏటాను సపోర్ట్ ఉండొచ్చు, లేదంటానికి వెళ్ళారు. ఓకే. మీ పేరు సార్? ఎస్కే జిలాని. సార్ ఈసారి ఏపీలో గెలిచే పార్టీ ఏదా అంటూ చర్చలు బాగా వేడివేడిగా ఉన్నాయి, మరి గెలిచే పార్టీ అన్ని విధాలుగా ఏ పార్టీ అయితే ఉంది? గెలిచే పార్టీ అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు టీడీపీదే ఉంది కదా. లాస్ట్ మూమెంట్లో టీడీపీ వాళ్ళు కూడా ఏదన్నా మళ్ళీ ఇదివరకట్లాగా జగన్ 2014లో జగన్ అన్నారు, వైఎస్ఆర్ అన్నారు. లాస్ట్ మూమెంట్ 2 నెలల్లో మారిపోయింది, అలాగే ఈసారి కూడా మారిపోతే టీడీపీ వస్తుంది. మరి మార్పులు చేర్పులు లేకుండా ఉంటే వైసీపీ వస్తుంది. వైసీపీ జనసేన ఏకమయ్యే అభిప్రాయం ఉందంటే చాలా మంది బీజేపీ మొత్తం ఏకమైన అని చెప్పేసి అంటున్నారు, కానీ అది వేస్ట్ మాట, అదేం లేదు. ముఖ్యమంత్రికి అన్ని విధాలుగా మనం ఇతనే చూస్తే బాగుంటుందని ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుంది? ప్రస్తుతానికి ఏంటంటే చంద్రబాబు నాయుడుకి కొద్దిగా ఏజ్ అయిపోయింది కాబట్టి యువతరం రావాలి, యువతరం అంటే జగనే ఉన్నాడు, లేదంటే జనసేన అంటే జనసేన ఇంకా టైం ఉంది, టైం కొద్దిగా టైం పోయిన తర్వాత జనసేన నాయకుడు అప్పుడు సీఎం అయితే బాగుంటుంది. మంత్రి కేటీఆర్ గారు ఒక మాట అన్నారు కదా బహిరంగ సభలో, ఏపీలో కూడా పోటీ చేస్తామని, మరి నిజమే అంటారా, ఇక్కడ అవకాశాలు ఉన్నాయా? అది దేనికి అంటున్నారంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు చాలామంది తెలంగాణలో ఉన్నారు, వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు, వాళ్ళ ఉద్యోగాలు గిజ్యోగాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఏపీలో ఏపీ వాళ్ళు ఎలా ఉన్నారో తెలంగాణలో ఏపీ వాళ్ళు ఇక్కడికన్నా బాగున్నారు, అయినా సరే వాళ్ళకి ఇబ్బంది ఏం పెట్టలేదు అక్కడ, వాళ్ళు బతికేళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దాన్ని వీళ్ళు వెళ్ళి మన ఏపీ వాళ్ళు వీళ్ళు మా ఓట్లు వీళ్ళు మాగేస్తారు అంటున్నారు వీళ్ళు, అది మాత్రం వేస్ట్ మాట. అక్కడ శుభ్రంగా ఉంటున్నారు వాళ్ళు, వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళకి లింకులు పెడుతున్నారు, విభేదాలు సృష్టిస్తున్నారు, సృష్టించి అది వీళ్ళు ఓటింగ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ పబ్లిక్ అలా కాదు.
వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ ఏపీలో ఖచ్చితంగా టీఆర్ఎస్ వెనకాల ఏదో సపోర్ట్ ఉంది, టీఆర్ఎస్కి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు అంత మాట అన్నారు అంటున్నారు. అది వేస్ట్ మాట, ఎందుకంటే జనసేనను వైసీపీ ఇద్దరు కలిసి కేటీఆర్కి సపోర్ట్ అన్నారు, అదన్నీ ఉత్తి మాతలే, అది లేవు, 100% లేవు. అయితే అన్ని విధాలుగా ఆయనకి కొన్ని అవకాశాలు ఉన్నాయా అసలు లేవంటారా కేటీఆర్? అదే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఏమి ఉండదు,